శ్రీగురుభ్యో నమ ట్వంటీ ట్వంటీ టూ శనియోగం మరి ప్రస్తుతం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఖగోళంలో శని ప్రస్తుతం మకర రాశిలో ఉన్నాడు మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నటువంటి రెండు వేల ఇరవై రెండులో మకర రాశిలో రెండు వందల తొంభై ఒక్క రోజులు ఉంటాడు ఆయన అతిచార నడక కొంచెం స్పీడ్గా నడిచిన కారణంగా ఆ పక్క రాశి కుంభరాశి అది కూడా అయిందే ఆయన ఓన్ హౌస్ సొంతిల్లే ఆయన రెండు ఉన్నాయి ఒక ఇంటి పేరేమో మకర రాశి మరొక ఇంటి పేరు కుంభరాశి ఈ మకర రాశి నుంచి రాశికి పోయి అక్కడ అట్లా ఒక డెబ్భై నాలుగు రోజుల పాటు అట్టా అట్టా తచ్చాడి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు అంటే అవుట్ ఆఫ్ త్రీ సిక్స్టీ ఫైవ్లో రెండు వందల తొంభై ఒకటి మకర రాశి డెబ్భై నాలుగు కుంభరాశి ఇది ఆయన ట్వంటీ ట్వంటీలో సంచారం మరి ఇక్కడ అక్కడ సంచారం చేస్తుంటే ఆయన ఏమైనా మనకు ప్లస్లు ఇస్తారా మైనస్లు ఇస్తారంటే సరే ప్లస్సా మైనసా పక్కన పెట్టి మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఖగోళంలో అతి వేగంగా నడిచే గ్రహం ఒకే ఒకటి ఉంది అతి వేగంగా నడిచే గ్రహం ఆ గ్రహం పేరే చంద్రుడు ఆ చంద్రుడే మనస్సు కారకుడు ఆయన ఈ భూప్రపంచం మూడు వందల అరవై డిగ్రీలని భూప్రపంచాన్ని ఒక్కసారి రౌండ్ రావాలంటే ఇరవై ఏడు రోజులు కొట్టేసేస్తాడు టక్ 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 అంత స్పీడ్గా తిరిగి వస్తాడు అదే మూడు వందల అరవై డిగ్రీలని శని తిరిగి బాబు అంటే ముప్పై సంవత్సరాలు పడతాడు ఇరవై ఏడు రోజులు ఎక్కడా ముప్పై రోజులు ఎక్కడా అంత నత్తనడక ఉండేటువంటి శని అంత వేగంగా నడిచి ఎవరు చంద్రుడు ఈ రెండింటికి కలిపినటువంటి ఒక యోగం ఉంది పునర్భు దోషము అంటారు చాలామంది దాన్ని పునర్పు దోషము అంటారు కానీ వాస్తవంగా అది పునర్భు దోషము పునర్భూ అంటే చేసినమనే చేయటం ఒక ఇల్లు కట్టి ఇంకొక ఇల్లు కట్టడం కాదు ఒక పెళ్లి చేస్తే ఇంకో పెళ్లి చేయటం కాదు ఫెయిల్ అయితే మళ్ళీ చేయటం చేసి 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 విసిగి వేస్తాను ఏదైనా చేద్దామంటే చిట్ట చివరి దాకా వస్తుంది బండి అయిపోతుంది ఇలాగా ఆ శని మధ్య ఉండేటువంటి యోగం నెలలో ఇరవై రోజులు ఉంటుంది నెలలో ఇరవై రోజులు ప్రతి వ్యక్తి మీకు ఉంటుంది అలాంటి పునర్భుదోషాల గురించి నేను కొంత వివరం కొద్దిగా చెప్పబోతున్నాను కొంచెం ఆకలింపు చేసుకోండి ఇలాంటి పునర్భుదోష ఫలితంగా ఈ మూడు వందల అరవై ఐదు రోజులలో రెండు వందల తొంభై ఒక్క రోజులు మకర రాశి డెబ్భై నాలుగు రోజులు కుంభరాశి కనుక ఒక నాలుగు పాయింట్ తెలియజేస్తున్నాను ఈ నాలుగు పాయింట్లు ఏంటి అంటే మీకు ఏమన్నా గొప్ప అక్కడ లబ్ధి వస్తుందా ఏమన్నా బంగారం కానీ దండిగా వస్తుందంటే అవేం కాదు ఇవి చెప్పేది నెగిటివ్ పాయింట్లే పాజిటివ్ కాదు కానీ ఏమిటి జాగ్రత్తలు తీసుకోవాలా జాగ్రత్తలు తీసుకుంటే బంగారం వస్తుంది అనుమానం లేదు జాగ్రత్తలు తీసుకోకపోతే బంగారం పోతుంది అంతే తేడా సో యథవాత సింహరాశి జాతకులకి నాలుగు పాయింట్లు ఆగస్టు పదిహేనుతో వెళ్ళిపోతాయి ఆగస్టు పదిహేను దగ్గర నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ దాకా ఏమి ఇబ్బంది ఉండదు సాఫీగా బండి సరి జరిగిపోతుంటుంది ఎలాంటి సమస్యలు ఉండవు సో ఈ నాలుగు పాయింట్లో మొదటి పాయింట్ ఏమిటి అంటే రెండు వేల ఇరవై రెండు జనవరి పదిహేనవ తేదీ దగ్గర నుంచి ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి జనవరి పదిహేను అంటే సంక్రాంతి అనుకుంటున్నారా సంక్రాంతి జనవరి పద్నాలుగవ తేదీ సంక్రాంతి జనవరి పదిహేను కానే కాదు జనవరి పదిహేను నమ్మి ఉత్తరాయణ పుణ్యకాలం జనవరి పదిహేను వచ్చి మరణించిన పెద్దలు ఉంటారు పితరులు వారికి తర్పణాలు వదిలేవారు ఉంటారు జనవరి పదిహేను కాదు జనవరి పద్నాలుగే సైంటిఫిక్గా నేను ప్రూవ్ చేస్తాను జనవరి పద్నాలుగే సంక్రాంతి సంక్రాంతి వెళ్ళిన రెండవ రోజు దగ్గర నుంచి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు ఉన్నటువంటి ఈ రోజుల్లో నెలలో మీకేమైనా అప్పులు ఉన్నాయా ఆలోచన చేయండి లేదా మీరు ఎవరికైనా అప్పు ఇచ్చారా ఆలోచన చేయండి మీకు అప్పులు ఉంటే దాని మీద కొంత ఆలోచన చేసి చేయాల్సిన అవసరం ఉంది మనం అప్పు తెచ్చాం ఇంటి మీద అప్పు తెచ్చి ఉండవచ్చు బంగారం మీద అప్పు తెచ్చి ఉండవచ్చు లేదా ట్రామ్స్ నోట్ రాసి అప్పు తెచ్చి ఉండొచ్చు లేదా చెక్ ఇచ్చి అప్పు తెచ్చి ఉండొచ్చు ఒక్కోసారి చెక్ మీద అమౌంట్ వేయకుండా సంతకం పెట్టి డేట్ వేయకుండా అప్పు తెచ్చి ఉండవచ్చు దీని మీద దృష్టి ఉంచండి ఇప్పుడు అరే మనం అప్పు తెచ్చాం దాని విషయం మర్చిపోయినామేమో అసలు మనం ఏం చేయాలా అప్పు మనకు ఉంది రుణభారం ఉంది రుణభారం మనం తీర్చాలి అనేటువంటి ఆలోచన మీద మీ దృష్టి పెట్టాలి అది ఇంటి మీద తీసుకుంటున్నామండి ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టేస్తుంటామండి ఒక పదేళ్లో ఐదేళ్ళులో ఉంటుంది నిజమే పదేళ్ళలో ఐదేళ్ళు తీసుకుంటారు చాలామంది అంతే ఉద్యోగం చేసేవాళ్ళు ఐటీ వాళ్ళంతా తీసుకుంటారు దాదాపు ఒక నాలుగు నెలలు ఐదు నెలలు కట్టలేకపోతారు ఉద్యోగం ఉండదు ఏదో రకరకాలైన ఆలోచనతో ఉద్యోగం మారుకుంటారు జీతం ఉండదు ఆ తర్వాత పరిస్థితులు మీకు చెప్పనక్కర్లే ఈఎంఐని కట్టేస్తామనొచ్చు అయినా ఈఎంఐ ఎవరి మంది కట్టాలంటే కూడా చాలా కష్టం మనకు ఉద్యోగం బాగుండాలి ఆదాయం బాగుండాలి వ్యాపారం చేసేవారు ఉంటారు ఏదైనా ఈ నెలలో మీరు దాని గురించి కొంత లోతుగా మాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక రెండవది ఒక మీరే అప్పించుంటే అరే నేను అతనికి అప్పించానే అతని పరిస్థితి ఏమిటి అతను ప్రతిసారి అంటే ఇస్తాను ఇస్తాను అంటున్నాడు అతను ఇస్తాడా ఇవ్వడా లేదా ఊరెళ్ళి పెట్టి వెళ్ళిపోతాడా ఆయన ఇవ్వాలంటే ఆయనకి ఏంటి సోర్సెస్ ఏమిటి నాలాగా అతని దగ్గర అప్పులు నా లాగా మంది అప్పులు తీసుకున్నట్ట అసలు ఈ అప్పు ఏమిటి దీని కథ ఏమిటి దీని కమా ఏమిటి అలాంటి ఆలోచన రావాలి దీనితో పాటు శరీరం మీకు సహకరిస్తుండొచ్చు కానీ ఎక్కడైనా సరే కొంత శరీరం సహకరించకపోవచ్చు అరే శరీరం ఇన్ కేస్ సహకరించకపోతే మన ఆలోచన ఏమిటి ఎందుకు ఇక్కడ కొద్దిగా నొప్పిగా వస్తున్నట్టుంది ఇది గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుందా లేక ఇంకేదైనా సమస్య ఉందా ఇది గతంలో కూడా వచ్చింది ఇలాగే అప్పుడు ఏం చేయలేదు అని అనుకోవద్దు ఇదేముందిలేండి వెంకటేశ్వరం కూడా టెంకాయ కొట్టే సరిపోతుంది ఒక శనివారం వెళ్ళి ఇలాంటి వద్దు ఆ సిద్ధాంత్ దగ్గరికి పోతే ఒక తాయి తిస్తారు కట్టుకున్నాం ఇవి వద్దు డాక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్టర్ దగ్గరికి పోవటము డాక్టర్ నిర్ణయానికి పీట వేయాలి ఎప్పుడు జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పన్నెండు దాకా దీంతోపాటు మీకు ఏమైనా శత్రువులు ఉన్నారా లేక మీరే ఇంకెవరికైనా శత్రువా అట్లా కూడా ఉండేవాడు ఉంటారు నేనంటే నా అవతల వాడికి హడలండి అంటుంటారు ఒక్కోసారి ఆ మాట అనుకోవకండి మీరు అజాత శత్రువుగా ఉండాలి ఎంత గొప్ప శత్రువైనా సరే మిమ్మల్ని చూస్తే కొనియాడే విధంగా ఉండాలి మీకు శత్రువు లేకుండా ఉండాలి అలాంటి శత్రుత్వం లేనిటువంటి వ్యక్తిగా ఉండాలని కోరుకోవడానికి ప్రయత్నం చేయాలి మీరు మీకు అలాంటి లక్షణాలు ఉన్నాయా కొంచెం ఆలోచన చేయండి సిద్ధాంతి గారు ఎందుకు ఈ నెల మాత్రం చెప్పారంటే పరిస్థితులు బాగలేకపోతే కర్ర కూడా పామే కాటేస్తుంది ప్రస్తుతం రోజులు బాగలేవు కనుక మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి అప్పు ఇచ్చిన వారు కావచ్చు అప్పు తీసుకున్న వారు కావచ్చు సిస్టమేటిక్గా ఒక్కొరకు అప్పులు ఇచ్చించారు ఎవరికి ఎంత అప్పు ఇచ్చాయో గుర్తుండదు నామా నిషాన ఏముండదు నోటి మాటే అవతల వారు ఆరోగ్యం లేకుండా ఏదైనా ఇబ్బంది పడితే దిక్కేమిటి ఏదైనా సమస్య వస్తే దిక్కేమిటి మీరే డబ్బు తీసుకుని వేరే తరలి దాచిపెట్టాలనే ఉద్దేశంతో దాచిపెట్టి ఉండవచ్చు కొంతమంది బినామీల పేర్లతో దాని కథ కమావేశం ఏమిటి దీంతోపాటు దీంట్లోనే ఈ మొదటి పాయింట్ ఇంకొక డేట్ కూడా తెలియజేస్తా అది ఎప్పుడంటే ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ దగ్గర నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ వరకు అసలు మనం ఏమిటి మన పొజిషన్ ఏమిటి మన వ్యవహారం ఏంటి మన స్థాయి ఏమిటి మన ఉద్యోగం ఏంటి మన వ్యాపారం ఏమిటి మన సంతానం ఏంటి మన కుటుంబం ఏమిటి మన పెళ్ళయిందా కాలేదా మన వృద్ధులమే నెక్స్ట్ మనకు చూసేవారు ఎవరు ఎవరు చూస్తారు మనం దాచిపెట్టుకున్న డబ్బు ఉందా లేదా మనం ఎదగాలనుకుంటున్నాం ఎదగలేకపోతున్నామే ఇప్పుడు ఏదో దోషం అన్నాడు సిద్ధాంతి గారు ఈ దీని ఇదేంటి దోషం ఏంటి దీని గురించి మనం ప్రజలింకా తెలుసుకోవాలి ప్రతి మనిషికి ఉంటుంది ఆ దోషం దాన్ని జాగ్రత్తగా కవర్ చేసుకుంటూ పోవాలి కోట్లాది రూపాయల ఆస్తి ఉంటుంది కొంతమందికి కోట్ల రూపాయల డబ్బు ఉంటుంది ఇల్లు కట్టుకోవడానికి ఠికానా ఉండదు పాపం ఇల్లు కట్టుకోలేరు ముహూర్తం కూడా పెట్టినది ఆ దోషం అతను గృహయోగమే లేకుండా చేస్తుంది డబ్బా క్యాష్ ఉంటుంది కోట్ల రూపాయలు ఉంటుంది వైట్ ఉంటుంది బ్లాక్ ఉంటుంది అన్నీ ఉంటాయి సొంత ఇల్లు ఉండదు కారణం ఇదే కనుక మీరేంటే హ్యాక్ శని తిరుగుతుంటాడు అని అనుకోవద్దు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ దాకా మన ఏమిటి మన కథ ఏంది మన కమావేశం ఏమిటి మన వయసు పెరుగుతుంది రాత్రి పడుకొని తెల్లవారు లేచాకి పన్నెండు గంటలు దాటిపోయింది మన వయసు చాలా అవర్స్ పెరిగింది ఇంకా రెండు రోజులు దాటితే నలభై ఎనిమిది గంటలు పెరిగిపోయింది ఫార్టీ ఎయిట్ అవర్స్ మీటర్ బిరిండ్ పెరుగుతుంటుంది ఎక్కడ ఆగదు ఎక్కడ ఈ భూప్రపంచంలో ఎక్కడ వయసు తగ్గడానికి ఏదైనా ఉందంటే ఏమీ లేదు మీరు ఈ వీడియో వినే లోపలనే పన్నెండు నిమిషాల వయసు పెరిగిపోయింది ఏంటి అబ్బా ఒకసారి తలుచుకుంటేనా అంత అగమ్య గోచరంగా ఉంటుంది కనుక మనం ఆలోచన చేయాలి ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి శని తిరుగుతూ ఉంటాడు ఆయనకి పన్నెండు రోజులు తిరిగి వస్తాడు చంద్రుడు ప్రతి రెండున్న రోజుకి ఒక రాసి గ గంతులు వేస్తుంటాడు ప్రతి రెండున్నర రోజుకి ఇరవై ఏడు రోజుల పన్నెండు రాసులు తిరిగి వచ్చేస్తాడు పన్నెండు రాసులు ఆయన తిరిగేటప్పుడు కొన్ని రాసుల్లో మనకు వ్యతిరేకం చూపిస్తుంటాడు కనుక పునర్భుదోషం అనేటువంటి వీడియో పెట్టబోతున్నాను ఆల్రెడీ రికార్డెడ్ అది ఎప్పుడు అప్లోడ్ చేస్తా తప్పకుండా వీడియో చూడండి చూసి నిజా నిజాలు తెలుసుకోండి మీ పరిస్థితి మీ చేతుల్లోనే ఉంది మీరే భగవంతులతో సమానం కనుక ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై నెల దాకా మీరేమిటి మీ కథ ఏమిటి ఖమ్మం వేసేటర్ ఆలోచన చేయండి ఇది మొదటి పాయింట్ ఇక రెండవ పాయింట్కి వచ్చేసి ఏప్రిల్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ దగ్గర నుంచి జూన్ నెల పన్నెండవ తేదీ వరకు ఇదే డెబ్భై నాలుగు రోజులు ఈ డెబ్భై నాలుగు రోజులే ఈ పెద్ద ఆయన ఏం చేస్తున్నాడంటే శనిగ్రహం కర్మ ప్రభువు ఆయన ది లార్డ్ ఆఫ్ కర్మ ది లార్డ్ ఆఫ్ మకర కుంభరాసుల అధిపతి ఈ యొక్క భచక్రంలో అత్యంత నిదానంగా తిరిగేటువంటి గ్రహము శని ముప్పై సంవత్సరాలు చూడండి ఒక వ్యక్తి వంద సంవత్సరాలు బతికాడు అనుకుందాం ఈ వంద సంవత్సరాలు మూడు సార్లు తిరిగి వస్తాడు త్రీ టైమ్స్ అదే చంద్రుడు నెలకు ఒకసారి ఎవ్రీ ట్వంటీ సెవెన్ డేస్కి ఒకసారి రౌండ్ కొట్టేస్తాడు కనుక ఈ డెబ్భై నాలుగు రోజులలో మీరు ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తున్నారా వివాహం కాకపోతే కొంచెం హోల్డ్ ఆన్ లేక మీకు పెళ్ళి అయిందనుకోండి మీ దంపతులు మధ్య ఏదైనా చిన్నపాటి మనస్పర్ధలు ఉన్నాయా ఆలోచన చేయండి మీరు అసలు పెళ్ళి కాలేదా ఆలోచన చేయండి ప్రేమించిన ఆలోచన చేయాలి పెళ్ళైన ఆలోచన చేయాలి పెళ్ళి కాకపోయినా ఆలోచన చేయాలి మీరు ఒక వ్యక్తితో భాగస్వామిగా ఉన్నారా దేంట్లో వ్యాపార భాగస్వామి సహజీవనం చేసేవారు ఉంటారు వారు కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు మరొక వ్యక్తితో షేర్ ఆటోలో కలిసిపోతున్నారండి షేర్ షేర్ ఆటో ఆ షేర్ ఆటోలో కూడా మీరు కలిసే వెళ్తున్నారు లేదా మరి మీరు టూ వీలర్ మీద వస్తారు ఒక ఫ్రెండ్ ఉన్నాడు టూ వీలర్ ఒక పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది మిత్రమా కలిసి కలిసిపోదాం ఆల్ రైట్ కూర్చో వెనక్కి కూర్చో హెల్మెట్ పెట్టుకో పన్నెండు కిలోమీటర్లు మీరు ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ ప్రయాణం ఉంటుంది అది కలిసి ప్రయాణమే మీరు ఎవరితోన్నా కలిసి ప్రయాణం చేస్తున్నారా మీరు ఎవరితోనన్నా కలిసి ఏదైనా ఆలోచన చేస్తున్నారా మీరు మరొకరు కలిసి ఏదైనా కుతంత్రాలు లాంటివి ఏదైనా థింకింగ్ ఉందా కొంతమంది పాజిటివ్ థింకింగ్గా చేస్తుంటారు ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి నెగిటివ్ థింకింగ్ చేస్తుంటారు లేదా ఒక బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి సార్ నాకు లోన్ కావాలి సార్ మీ షేర్ ఎంత నాకు కావాలి సార్ కొంతమంది అడిగేవారు ఉంటారు నాది ఎంత అన్నారు ఇంకా ఆయనతో కలిసి మీది ఎంత వ్యాపారం అయినా సాగిస్తుంటారా ఒక వరలో రెండు కత్తులు ఇమడవు గుర్తుపెట్టుకోండి అయితే టూ వీలర్ మీద ఎంతమంది పోతుంటారు కదా పోతుంటారు కానీ మన జాగ్రత్తలు మనవి తోలేవాడు జా అజాగ్రత్తగా తోలితే కష్టం ఉంటుంది కనుక ఈ డెబ్బై నాలుగు రోజుల్లో ఆలోచనలు కొంచెం స్థిరం చేయాలి ఇప్పుడు దాదాపు పది సంబంధాలు చూశాను పన్నెండు సంబంధాలు చూశాను విసికి వేసారిపోయాను ఎవరు కూడా నాకు పిల్లలు ఎవరు ఉంటున్నారు ఎవరు కూడా అబ్బాయి కూడా చేసుకొని ఉంటున్నారు అనేటువంటి అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు వయసు ఏం పెరిగిపోతున్నది ఆ సిద్ధాంతం ఏమి ఆశ్లేష నక్షత్రం మనకి రాదు మూలా నక్షత్రం గండం అంటారు ఆ జ్యేష్ఠం అన్ని నక్షత్రాలు మంచివే అన్ని నక్షత్రాలు మంచివే కొంచెం ఆలోచన చేయండి మీరు మీకు వివాహ యోగం ఉందా లేదా అనేది వేరు కానీ మీరు ఆలోచన చేయాలి కదా ఆలోచన చేయకుండా కామగా కూర్చుంటే ఎట్లా కనుక ఇక్కడ శని యోగానికి సంబంధించిన విషయం ఎందుకు పదే పదే చెబుతున్నానంటే మీరు ఒకవేళ ప్రస్తుతం ఏకాక అండి వివాహం కాలేదు పెళ్లి చేసుకోవాలా పెళ్లి చేసుకోవాలంటే ముందు మనం ఎన్నో ఆలోచనగా ఉండాలి మీ మనసు అంతా గూడు కట్టుకో ఉంటాయి చాలామంది అనుకుంటారు నేను కలలుగా అన్నానండి మాస్టర్ గారు బట్ ఐ డైన్ ఏ గ్రేట్ మిస్టేక్ అందువల్ల నా కర్మ ఇట్లా పడిపోయిందండి వీణ్ణి చేసుకున్నాను ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాను అనే వారు దాదాపు నూటికి చాలామంది ఉన్నారు వీడితో వ్యాపారం పెట్టానండి నిర్భాగ్యుడితో పెట్టాను వ్యాపారం నీ గ్రహచారం బాగలేకపోతేనే ఆ నిర్భాగ్యుడితో పెట్టావు నేనంట నన్ను నమ్మక ద్రోహం చేశాడు కదండి నువ్వు నమ్మేవుగా ఏమిటో నువ్వు నమ్మక ద్రోహం చేశాడు నువ్వు నమ్మితేనే ద్రోహం చేశాడు నువ్వు నమ్మకం ద్రోహం చేస్తాడా చేయడు దట్ ఈస్ పునర్భుదోషం అలాంటి పునర్భుదోషాన్ని గురించి నాకు వీడియో రెడీ కాకపోతే అది కూడా చూడండి అసలు ముందు అసలు ఏమిటి డెబ్భై నాలుగు రోజుల్లో ఆలోచన చేయండి దీనికి ఆ పూజ చేద్దామండి ఏదో ప్రకారంగా అండి తిరుపతి కొండెక్కి మొక్కు తీర్చుకొని వస్తాం వెళ్ళు మొక్కు రా అంటే మొక్కు తీర్చుకొని వచ్చినంత మాత్రమే ఇదే జరుగుతుందా నీ మొక్కుంటూ తీర్చుకో కాదన్నా కేవలం గుడ్డిగా దేవుడి మీద భారం వేయటం కాదు నీ ఆలోచన చాలా వరకు పకడ్బందీగా ఉండాలి బుద్ధిబలం పనిచేయాలి మనోబలం పనిచేయాలి సిస్టమేటిక్గా నడవాలి వ్యాపార భాగస్వామి కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు సహజీనం చేసేవారు కావచ్చు ట్రైన్లో కలిసి ప్రయాణం చేసేవారు కావచ్చు అది గంట ప్రయాణం కావచ్చు పది గంటల ప్రయాణం కావచ్చు హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఢిల్లీ పోయింది టూ అవర్స్ టూ అవర్స్ కలిసి పక్కకు హలో అంటే హలో మాట్లాడతారు కాఫీ ఇస్తా తాగుతారు అది ఉంటారు ఈ రెండు గంటల తర్వాత ఈ నెంబర్ ఆయన తీసుకుని ఆయన నెంబర్ ఆయన తీసుకుంటారు ఈ రెండు గంటలు స్నేహితులు అయిపోతారు ఇద్దరు ఇద్దరు రాష్ట్రాల వారు వింటారు ఆ తర్వాత ఆయన ఇటు పక్కకు రావటం ఈయన అటుపక్క పోవటం ఆయన ఇంటికి ఈయనకపోవటం ఇంటికి ఆయన రావటం ఈ మిత్రత్వం అలా కొనసాగు కొనసాగుతూ కొనసాగి ఎలా తీస్తుందో అది కూడా గమనించాలి సో టేక్ కేర్ ఈ డెబ్భై నాలుగు రోజులు అతిచార నడక ఎవరిది నాది మీది కాదు శనిది కానీ ఈ అతిచార నడక వలన మనం జాగ్రత్తలు తీసుకోవాలి గుడ్డిగా కొట్టి పారేయకూడదు జాగ్రత్తలు తీసుకోవాలి ఇది సెకండ్ పాయింట్ ఇక థర్డ్ పాయింట్కి వస్తే ఈ అతిచార నడకలోని డెబ్భై నాలుగు రోజుల నుంచి ఒక పదమూడు రోజులు మాత్రం పికప్ చేశాం రెండవ పాయింట్లో డెబ్భై నాలుగు రోజులు మూడవ పాయింట్లో ఓన్లీ థర్టీన్ డేస్ ఆ థర్టీన్ డేస్ డేట్స్ ఎప్పుడంటే జూన్ నెల ఇరవై ఏడవ తేదీ దగ్గర నుంచి జూలై నెల పదవ తేదీ దాకా ఇది నడికే ఇందాక డెబ్బై నాలుగు నడికే అంటే ఏమిటి ఈ అతిచార నడుకున్న డెబ్భై నాలుగులో పిక్ చేస్తే ఈ పదమూడు రోజులు కొంచెం ఎక్కువగా తీవ్రత ఉన్నటువంటి రోజులు కాబట్టి మీ ప్రయాణం ఫ్లైట్లో పరిచయం అయింది ఎప్పుడు పరిచయం అయింది ఏప్రిల్ నెల అఖరిలోనూ మే ఫస్ట్ వీక్లో పరిచయం అయింది ఆ పరిచయం పరిచయం పెరుగుతున్నది ఆ తర్వాత మీ ఇంకా మీరు దగ్గరికి ఆయన వచ్చారు ఆయన దగ్గర మీరు వచ్చారు ఎగ్జాంపుల్ చెప్పి మాట అది అలా అలా జూన్ ఇరవై ఏడవ తేదీ దగ్గర నుంచి జూలై పద్దాకా ఉన్న పదమూడు రోజుల్లో మీ పరిచయం ఎలా ఉంటుందంటే మీ ఆస్తి అంత దేశం ఆయన చేతుల్లో పెట్టే విధంగా ఉంటుంది లేక ఆయన ఆస్తి మీకు రాసిచ్చే విధంగా ఉంటుంది అంత తారాస్థాయి చూసి ఆ పదమూడు రోజులు వెరీ క్రూషల్ టైం అసలు ఏంది నేనేంటి అతను నమ్మటం ఏంటి ఇది జరిగిన తర్వాత ఇలాంటి జరిగినవి చాలా ఉన్నాయి కథలు కథలు కాదు నగ్న సత్యాలు అందులో కథ చెప్తున్నా సార్ అది నా ఎట్లా జరిగిందో ఏమో నాకు తెలియదు సార్ ప్లాట్ఫామ్ మీద పరిచయం అయినాడు సార్ ఆ తర్వాత రెండు మూడు సంవత్సరాల పాటు ఆయన ఎప్పుడు హోటల్ పోయినా ఆయనే డబ్బు పెడుతున్నాడు అండి అని తింటున్నాండి అలాంటిది నాకేదో కర్మ ముసించింది ఏమో సార్ నేను మొత్తం రాసి ఇచ్చాను సార్ అతనికి అతని ఏదో లోన్ పెడతా అన్నాడు హామీగా నేను రాసిచ్చాను సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆయన హోటల్లో మీకు తినిపించింది అంతా కలిసి పదివేలు ఉండదు యాభై లక్షల రూపాయలు ఆస్తి పోయింది చూసారా ఇదే ఇదే ఒక ఉదాహరణ మాత్రమే సో ఈ పదమూడు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆందోళన పడవద్దు మీ ఆలోచన దీనికి ఏదైనా పరిహారం ఉందా ఆ పరిహారాలు తర్వాత సంగతి చెప్పే రాసి ఫలితాలు వింటుంటే మీ మనసు మిమ్మల్ని ప్రేరేపించకుండా అడ్డుపడటానికి తర్వాత పరిహారం అసలు గుర్రాన్ని నీటి దగ్గర తీసుకోకపోయిన తర్వాత కదా గుర్రం చేత నీళ్ళు తాగించేది ఆ టబ్బు దగ్గర తీసుకోకపోకుండానే పరిహారం అంటే ఎట్లా నేను చెప్పేవి చెప్తా తర్వాత కానీ ముందు మీరు దీనికి ప్లానింగ్ రెడీగా ఉండాలి ఓహో మనవాడు ఎవడో తోడైనాడు అనవసరంగా ఇట్నే కాఫీలు టిఫిన్ తినిపిస్తున్నాడు ఏ నిమిషాన్ని బాంబు పేలుస్తాడో సిద్ధాంతి గారు చెప్పారు కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా మన లిమిట్స్లో మనం ఉండాలి ఈ పదమూడు రోజుల్లో వాడు ఏం చెప్తాడో లేక మనం ఏదైనా కొత్త ఆలోచనలు వస్తాయా కనుక మనం జాగ్రత్తగా ఉండాలి అని మీరు థింకింగ్ రావాలి ఆ విధంగా మీరు థింకింగ్ వస్తే నేను చెప్పిన దానికి ఫలితం లభించినట్టే నెక్స్ట్ ఇంకా నాలుగవ పాయింట్కి వెళ్దాం జూలై నెల పదిహేనవ తేదీ దగ్గర నుంచి ఆగస్టు నెల పదిహేనవ తేదీ వరకు ఉన్నటువంటి నాలుగవ పాయింట్లో అవసరమైన ఖర్చు మాత్రమే పెట్టండి సుమా ఖర్చు ఇబ్బడిగా కనపడుతుంటుంది అందులో అవసరమైన ఖర్చు ఏదో అనవసరమైన ఖర్చు ఏదో ఏదో తెలియదు అది శుభకార్యానికి సంబంధించింది కావచ్చు వేస్ట్గా సంబంధించిన కార్యక్రమం కావచ్చు లేదా స్పెక్యులేషన్ కావచ్చు లేదా నిన్న కాక మన పరిచయమైన వ్యక్తి రాగానే ఆయనకి ఏదో తినిపించడానికి కోసం ఖర్చు కావచ్చు లేదా చిన్న ఒక వ్యక్తి పార్టీ అడగగానే బ్రహ్మాండంగా పార్టీ కావచ్చు ఏదైనా కావచ్చు అలాగే మీ వాల్యుబుల్ టైం కావచ్చు కానీ సమయమంతా కూడా వృధా చేసుకుంటారు వన్ మంత్ థర్టీ డేస్ చంద్రుడు తిరిగి వచ్చేస్తాడు రౌండ్ కొట్టేస్తాడు ప్రపంచం అంతా మూడు వందల అరవై డిగ్రీలు భచక్రం తిరిగి వచ్చేదాకా మీరు మీ ఆలోచన మీదే సో జూలై పదిహేనవ తేదీ నుంచి ఆగస్టు పదిహేనవ తేదీ దాకా ఆలోచన చేయాలి ఈరోజు మన చేతిలో పదివేల ఉన్నాయి ఈ పదివేల రూపాయలకి అవసరమేది బియ్యం అవసరము కూరలు అవసరము కదా ముందు తిండి కావాలి ఏదైనా అర్జెంటుగా డాక్టర్ గారి దగ్గర పోతే వైద్యం కావాలి ఇది అవసరం స్పెక్యులేషన్ అవసరం కాదు అదేంటండి స్పెక్యులేషన్ ఇస్తే రూపాయికి రూపాయి రాదు రూపాయికి రూపాయి వస్తుందో ఉన్నది కాస్త పోతుంది అది వేరే విషయం అనవసరం ఏది అనేటువంటి విచక్షణ మీకు అవసరం ఎప్పుడైతే మీరు ఇలాంటి విచక్షణలోకి వెళ్ళగలుగుతారో అప్పుడు ఆ పునర్భుదోష ప్రభావం కూడా మీకు తగ్గుతుంది ఈ విధంగా ఆగస్టు పదిహేనవ తేదీ వరకు మీరు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే ఆ టైంలో ఏమిటి అసలు ఏం జరగబోతుందంటే శని రవిని చూస్తుంటాడు ఈ రవి ఎవరయ్యా హూ ఈజ్ రవి రవి ఈజ్ రా అధిపతి మీ సింహరాశి హెడ్ ఆయన రవికి శని శత్రుత్వాలు శాస్త్రీత్యా సినిపైన రవి చూపు పడిందంటే దాని పితృదోషం అంటారు పితృకారకుని రవి పైన శత్రువు యొక్క చూపు పడించో రవి బలహీనుడు కావడాన్ని శాస్త్రీత్యా పితృదోషం అంటారు అంతే తప్ప తండ్రి ఏదో పాపాలు చేశాడని మరణించిన పెద్దలు చేపిస్తున్నాను అనుకోకూడదు ఇది కరెక్ట్గా రవిశన యొక్క ఫేస్ టు ఫేస్ లాగా ఉంటుంది చూపు ఇలాంటి సమయంలో మీరేం గమనించాలి విచక్షణతో ఆలోచన చేయాలి ఇది సమయం ఖచ్చితమైందా ఇది సమయం ఖచ్చితం కాదా ఈ సమయానికి నిర్ణయం సరైనదేనా ఈ సమయానికి నిర్ణయం సరైనది కాదా ఈ సమయానికి ఖర్చు అవసరమా ఈ సమయానికి ఖర్చు అనవసరమా అమ్మాయి వివాహానికి ఇది ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాము ఇది అవసరమా అమ్మాయికి చేసేటువంటి వివాహ సందర్భంగా చేసేటువంటి ప్రత్యేక కార్యక్రమం అనవసరమా అవసరమా అనేటువంటి విచక్షణ అనేది మీకు ఉండాలి ఒక కార్య వివాహం ఒకటే కాదు ఉద్యోగం కావచ్చు పై అధికారులతో మీ యొక్క ఇంట్రాక్షన్ కావచ్చు సహ ఉద్యోగులతో జరిగే సంభాషణ తీరు కావచ్చు మీ యొక్క ప్లానింగ్ కోసం చేసేటువంటి అలాట్ చేసేటువంటి టైం కావచ్చు ఈ దీ ప్రాజెక్ట్ కోసం ఇంత సమయం మనం వెచ్చిస్తున్నాం ఈ సమయం ఇంత అవసరమా ఇంత అవసరం కాదా అలా ఒక మిత్రుడి కోసంగా హెల్ప్ అనుకుంటారు మీ సమయాన్ని వృధా చేసుకుని మరి ఆ మిత్రుడి కోసం కోసం మన పనులు ఆపుకొని వెళ్తున్నాం ఇన్ని గంటల పాటు కష్టపడుతున్నాం ఇన్ని గంటలు అవసరమా ఇది అవసరం కాదా ఇది ఎంతవరకు అవసరము ఇది ఎంతవరకు అవసరం కాదు ప్రతి విషయంలో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ యూ హౌ టు టేక్ ది రైట్ డెసిషన్ ఆ విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆగస్టు పదిహేను దాటిందా సరీ లేదు గిన్నలేదు మీరే నెంబర్ వన్ ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ దాకా చక్రవర్తులే సో శని యోగాని గురించి ఆగస్టు పదిహేనవ తేదీ దాకా ఈ లోపల ఎన్నో రాశి ఫలితాలు చెబుతుంటా కనుక అలాంటి రాశి ఫలితాలు వినండి ఆ విని ఆకలింపు చేసుకోండి ప్రత్యేకంగా ఫిబ్రవరి నుంచి ఒకే రాశికి రెండు రకాల రాశి ఫలితాలు వస్తున్నాయి ఆ వివరం చెప్పబోతున్నా అందులో మనకు ఏ రాశి అనుకూలము సింహరాశికి ఇక్కడ రెండు ఈ ఫలితాలు ఉన్నాయి ఆ ఫలితాలు ఉన్నాయి ఏ ఫలితాలు చూడాలా ఏమిటి కథ ఏమిటి కామామిష ఏమిటి సిద్ధాంత్ గారు అట్లా ఎందుకు చెప్తున్నారు సింహరాశి అంటే ఒకే ఫలితం చెప్పాలి కదా మరి రెండు రకాలుగా ఎందుకు చెప్తున్నారు ఒకటి మామూలుగా ఉంటుంది ఒకటి అడ్వాన్స్డ్గా ఉంటుంది అంతే తేడా ఒక స్థాయి వ్యక్తులకి ఒక ఫలితం మరొక స్థాయి వ్యక్తులకి మరొక ఫలితం సారాంశం ఒకటే దాని యొక్క డిస్క్రిప్షన్ పెరుగుతుంటుంది అడ్వాన్స్గా చెప్పడం జరుగుతుంది ఇంకా మరి ఏం కంగారు పడకండి ఆలోచన చేయండి ధైర్యంగా ఉండండి ఎక్కడా కూడా దిగులు చెందకండి మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోండి ఈ చెప్పిన నాలుగు పాయింట్ల మీద దృష్టి ఉంచడానికి ప్రయత్నించండి శుభం